Hello, good morning, all of you. Iroju manam oka jeevithaniki leda oka avagahanaku avasaramaina paathyamsham gunchi charchinchukobothunnam. Idi emtante chromosomal apasavyalu dani valla manavulu kalige vyadhulu. Ade vidhanga janyu utparivartanal valla manavulo sambhavinchu vividha rakalaina janyuparamaina lopalu leda rugmatala gunchi telusukobothunnam. So idi ఏ విధంగా జరుగుతుంది, దీని యొక్క మెకానిజం ఎట్లా ఉంది, రకరకాల వ్యాధులు ఎలా ఉన్నాయి, అన్నీ కూడా దేని వల్ల జరుగుతుందని తెలుసుకోబోయే ముందు ఒక చిన్న క్లిప్పింగ్ మీరు చూసినట్లయితే ఒక అవగాహనకి రావటం అనేది జరుగుతుంది. సో క్రోమోజోమల్ డిజార్డర్స్ అవుట్రీచ్ ప్రోగ్రామ్ ఇది. ఈ అసోసియేషన్ వల్ల ఏ విధంగా ఉందో ఒకసారి మీరు చూడండి. వీరంతా కూడా మనం చూస్తున్నది క్రోమోజోమల్ డిజార్డర్స్ లేదా క్రోమోజోముల యొక్క సంఖ్య వల్ల కానీ, లేదా క్రోమోజోములు బ్రేక్ అవ్వటం వల్ల కానీ, లేదా కొన్ని రకాలైన జన్యువులు పాయింట్ మ్యుటేషన్స్ అంటాం వాటి వల్ల కానీ రకరకాల వ్యాధికి లోనైన పిల్లల్ని మనం చూస్తున్నాం. వీరంతా కలిసి మనం ఒక డిజార్డర్ క్రోమోజోమల్ డిజార్డర్ సొసైటీ అనేది ఫామ్ చేయడం మొదలైంది. వాళ్ళ యొక్క రుగ్మతలు, వాళ్ళ యొక్క బాధలు, వాళ్ళ యొక్క అంటే చాలామందిలో మిగతా అన్ని రకాలుగా కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి వెళ్ళింది. ఇదంతా కూడా కారణం ఏంటంటే క్రోమోజోమల్ నాన్ డిజంక్షన్ వల్ల, అంటే అవయోజనం వల్ల కలుగుతున్న మార్పుల వల్ల వీళ్ళలో చాలామంది పుట్టకముందే చనిపోవడం కానీ, లేదా పుట్టిన తర్వాత ప్రౌఢ వయసు రాకముందే చనిపోవటం కానీ, ఒకవేళ బతికిన రకరకాల రుగ్మతలతో జీవించడం అనేది మనం చూస్తున్నాం. సో ఈ వీడియో క్లిప్పింగ్ ద్వారా వీళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది తెలుసుకోవడం ఒకటిని, అలాగే వీళ్ళకి సపోర్ట్ అన్నమాట, అంటే ప్రపంచంలో ఎట్లాంటి వాళ్ళు కూడా చాలామంది మనం చూడవచ్చు. మనలోనే మన మధ్యనే తిరుగుతున్న కొంతమంది ఈ రకమైన రుగ్మతల్లో బాధపడటం అనేది చూస్తున్నాం. ఉదాహరణకు డౌన్ సిండ్రోమ్ అనేది, లేదా క్లిన్ఫెల్టర్ సిండ్రోమ్ అనేది, టర్నర్ సిండ్రోమ్ అనేది, ఈ వ్యాధిగ్రస్తులు తెలివి అంటే బుద్ధిమాంద్యంతో కూడా ఉండటం అనేది జరుగుతుంది. సో దీన్ని సొసైటీ సాధారణంగా ఐసోలేట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా కాకుండా వీళ్ళని మనం చాలా అంటే ఒక సింపాథెటిక్ వ్యూతో చూడవలసిన ఆవశ్యకత ఏమైనా ఉంది అనేది ఈ వీడియో మనకి నేర్పిస్తుంది అన్నమాట, రైట్? సో ఇదంతా కూడా క్రోమోజోమల్ డిజార్డర్ సొసైటీ వాళ్ళు తయారు చేసిన ఒక వీడియో క్లిప్పింగ్ ఇది. దీన్ని చూసిన తర్వాత మనం యాక్చువల్గా పాఠ్యాంశంలోకి వెళ్ళబోతున్నాం. వీళ్ళంతా చూడండి ఎంత ఆహ్లాదంగా నవ్వటం మనకు కనిపిస్తుంది, కానీ వీళ్ళంతా కూడా అనేక తీవ్రమైన రుగ్మతతో బాధపడుతున్నారు. ఇంకా త్వరలో చనిపోబోయే పిల్లలు వీళ్ళంతా కూడా, ఎందుకంటే క్రోమోజోమ్స్లో ఉన్న వైపరీత్యాల వల్ల లేదా జన్యుపరమైన లోపాల వల్ల వీళ్ళకి ట్రీట్ చేయలేనంత విధంగా ఉండటం వల్ల, జెనెటిక్ వ్యాధులు ఉండటం వల్ల వీళ్ళు త్వరలో చనిపోతున్నప్పటికి కూడా వీళ్ళు ఈ వీడియో క్లిప్పుల్లో చాలా హ్యాపీగా మనకు కనపడటం అనేది చూస్తున్నాం. దీన్ని అవగాహన చేసుకోవడానికి ఈ వీడియో క్లిప్పింగ్ని మీకు మొట్టమొదటిగా ప్రదర్శించడం జరుగుతుంది. సో మనం ఈ క్రోమోజోముల్లో ఉన్న అపసవ్యాలు ఏ విధంగా ఏర్పడతాయి, దాని యొక్క మెకానిజం ఎలా ఉంది అనేది మొట్టమొదటిగా తెలుసుకుని, దాని తర్వాత వివిధ రకాలైన వ్యాధులు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడ చూసినట్లయితే క్రోమోజోమల్ అపసవ్యాలు మానవ వ్యాధులు, యాక్చువల్గా జియోన్ లెవాన్స్ అనే శాస్త్రవేత్తలు 1956 వీటి మీద పరిశోధన చేసినప్పుడు సాధారణమైన క్రోమోజోమే మానవుల సంఖ్య క్రోమోజోమ్ సంఖ్య ఏంటంటే 46, అది అందరికీ మీకు తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో 46కు బదులు 47 కానీ, కొంతమందిలో 45 కానీ ఉండటం జరుగుతుంది. ఈ విధంగా ఎందుకు ఉంటుంది, దీని యొక్క బ్యాక్గ్రౌండ్ ఏంటని మనం చూసినప్పుడు అవయోజనం లేదా క్రోమోజోమల్ నాన్ డిజంక్షన్ అనేది ఏర్పాటు అనేది చూస్తున్నాం. సో అది ఏ విధంగా జరుగుతుంది, ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క క్రోమోజోమల జత కలవటం కానీ విడిపోవటం కానీ వేరువేరుగా జరగటం వల్ల దీంట్లో అవయోజనం లేదా నాన్ డిజంక్షన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ చూసినట్లయితే టైప్స్ ఆఫ్ జెనెటిక్ వేరియేషన్స్ ఎలా ఉన్నాయంటే, ఎలిలిక్ వేరియేషన్స్ ఉన్నాయి, అంటే మ్యుటేషన్స్ ఉత్పరివర్తనాలు ఒక పర్టికులర్ జీన్ లోసై మీద జరగటం ఎలిలిక్ వేరియేషన్స్ లేదా వైపరీత్యాలు వైరుధ్యాలు అంటాం. అలాగే క్రోమోజోమల్ అబరేషన్స్, అబరేషన్స్ అనేవి సబ్స్టాన్షియల్ చేంజెస్, స్ట్రక్చరల్ చేంజెస్ ఉండొచ్చు, లేదా నెంబర్ని బట్టి సంఖ్యాపరంగా కూడా మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఇది
యాక్చువల్గా మనంలో కనిపిస్తున్న టోటల్ క్రోమోజోమ్ అంటే క్యారియోటైప్ ఉంటుంది, అంటే అరేంజ్మెంట్ ఆఫ్ క్రోమోజోమ్స్. మనకి ఎన్ని జతలు ఉంటాయని చెప్పుకున్నాం, 23 జతలు. 23 జతల్లో 22 ఆటోజోములు గాను ఒక స్త్రీ జీవులు అయితే ఎక్స్ఎక్స్ క్రోమోజోము, పురుష జీవులు అయితే ఎక్స్వై క్రోమోజోమ్గా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ తర్వాత బ్యాండింగ్ ఏ టు జీ బ్యాండింగ్ వరకు గ్రూపులుగా చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినది జీ మైడెడ్ మెటాఫేజ్ క్రోమోజోమ్స్, అంటే ఒక రకమైన వర్ణకారంతో చేసినట్టయితే ఈ విధమైన బ్యాండింగ్ అనేది కనిపిస్తుంది. సో డూప్లికేషన్ అంటే ఈ కొన్ని రకాల డూప్లికేషన్స్ వల్ల జీన్ ఫ్యామిలీస్ ఏర్పడటం అనేది ఏ విధంగా జరుగుతుందో చిన్న పిక్చర్ ద్వారా చూడవచ్చు. అంటే రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి క్రోమోజోమ్స్ ద్వారా జరిగేది, ఒకటి జన్యుపరంగా జరిగేది. ఈ రెండింటిని గురించి వివరించడానికి మీకు ఈ మెకానిజం గురించి మొట్టమొదటిగా చెప్పడం జరుగుతుంది. సో కేటగిరీస్ ఆఫ్ క్రోమోజోమల్ అబరేషన్స్ ఎలా ఉన్నాయి, అంటే క్రోమోజోముల్లో అపసవ్యాలు ఎలా ఏర్పడుతున్నాయి అనేది చూసినట్లయితే, మొట్టమొదటిగా మనం చూసినప్పుడు అనప్లాయిడ్స్ కానీ అలాగే యూప్లాయిడ్ పాలిప్లాయిడ్ ఇవన్నీ కూడా మనకి తెలుసు. ఇవి ఎక్కువగా మొక్కల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంటాయి జంతువుల కంటే. సో దీనివల్ల కొన్ని సందర్భాల్లో మనకి ముఖ్యంగా మొక్కల్లో చూసినట్టయితే కొన్ని సందర్భాల్లో మనకి చాలా ఆవశ్యకం అవి జరగటం, కానీ జంతువుల్లో చాలా సందర్భాలు ఇవి అందుకు డెలిటేరియస్ ఎఫెక్ట్స్ మనకు కనిపిస్తున్నాయి. సో వీటిలో మనకి కొన్ని రకాలైన మెకానిజమ్స్ గురించి, డెలీషన్స్, డూప్లికేషన్స్, ఇన్వర్షన్స్, ట్రాన్స్లొకేషన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. సో ఇవన్నీ కూడా మెకానిజమ్స్ అనమాట. ఈ మెకానిజమ్స్ వల్ల అంటే క్రోమోజోమ్ యొక్క నెంబర్లో లేదా క్రోమోజోమ్ యొక్క స్ట్రక్చర్లో మార్పులు జరగడానికి ఈ మెకానిజమ్స్ మనకి ఉపయోగపడుతుంది. డూప్లికేషన్స్ లేదా ఒకటి డిలీట్ అయిపోవటం, ఇంకోటి అతుక్కోవడం కానీ, లేకపోతే ఇన్వర్షన్స్ కిందకి తిరగబడటం కానీ రివర్స్లో తిరగబడటం కానీ, ట్రాన్స్లొకేషన్స్ రెండు హోమోలోగస్ క్రోమోజోమ్స్ మీద ఒకవైపు ఉన్నది ఇంకొక దాని మీద, ఇంకొక వైపు ఉన్నది వేరే భుజం మీదకి రావడం కానీ, ఇవన్నీ కూడా డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ అబరేషన్స్, రైట్. సో దీన్ని మనం అధ్యయనం చేసినట్టయితే మొట్టమొదటిగా క్రోమోజోమల్ వేరియేషన్స్ ఇన్ నెంబర్ అంటే సంఖ్యాపరంగా మనకు మీకు అందరూ తెలుసు మానవుని యొక్క క్రోమోజోమ్ సంఖ్య 46, కానీ కొన్ని సందర్భాల్లో మనం 47 క్రోమోజోమ్స్ గల మనుషులను చూస్తున్నాం, కొన్ని సందర్భాల్లో 45 క్రోమోజోములు గల మనుషులను చూస్తున్నాం. దీన్ని నెంబర్లో వేరియేషన్గా చెప్పుకోవచ్చు. అయితే మొక్కల్లో మనం చూసినట్టయితే హాప్లాయిడ్ సెట్ ఉండొచ్చు, డిప్లాయిడ్ సెట్ ఉండొచ్చు, ట్రిప్లాయిడ్, టెట్రాప్లాయిడ్. ఫర్ ఎగ్జాంపుల్ బంతి మొక్కలు చూసినట్టయితే క్రిసాంతమం, అనేక రకాలైన టెట్రాప్లాయిడ్ రకం కూడా మనకు కనిపిస్తుంది. అనూప్లాయిడ్ అంటే ఇక్కడ కొన్ని సందర్భాల్లో క్రోమోజోముల సంఖ్య మోనోజోమిక్ గాను నలిజోమిక్ గాను కూడా ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఉదాహరణకు టర్నర్ సిండ్రోమ్ చూసినట్లయితే ఇది ఒకటై కోల్పోవటం అనేది జరుగుతుంది, 46 బదులు 45 క్రోమోజోలు మాత్రమే ఉంటాయి. కాబట్టి పాలిప్లాయిడ్కి అనూప్లాయిడ్కి వివరించే ఈ పటం చూడండి. ఇక్కడ చూసినట్లయితే పాలిప్లాయిడ్, అనూప్లాయిడ్ ఇక్కడ జతలుగాను అక్కడ సింగిల్ క్రోమోజోమ్స్ గాను భేదం ఉంది. ఇక్కడ మీరు చూడండి అనూప్లాయిడ్ కండిషన్స్ హ్యూమన్స్ ట్రైజోమి 21 అంటే 21 క్రోమోజోమ్ యాక్చువల్గా రెండు జతల బదులు ఇంకోటి అదనంగా కలుస్తుంది కాబట్టి దాని ట్రైజోమి 21 అన్నాం. అలాగే ట్రైజోమి 18 అంటే 18th క్రోమోజోమ్ అంటే 18th క్రోమోజోమ్ మీద అక్కడ ఇంకొక క్రోమోజోమ్ అదనంగా చేరుతుంది వియోజనం వల్ల లేదా నాన్ డిజక్షన్ వల్ల దాని ట్రైజోమి 18 అన్నాం. అంటే ట్రైజోమి 21 వచ్చేసి మనం సాధారణంగా ఆటోజోమ్స్లో చెప్పుకుంటాం, ఆటోజోమ్స్లో ట్రైజోమి 27 వల్ల మనం డౌన్ సిండ్రోమ్ అంటాం. అలాగే ట్రైజోమి 18ని ఎడ్వర్డ్ సిండ్రోమ్ అని, ట్రైజోమి 13ని అంటే 13వ క్రోమోజోమ్ 3గా ఉన్నట్లయితే దాన్ని పటవ సిండ్రోమ్ అని కూడా అంటాం. అలాగా ఆటోజోమ్స్లో జరిగే వైపరీత్యాలు ఉన్నాయి, అలాగే కేవలం సెక్స్ క్రోమోజోమ్లో జరిగే వైపరీత్యాలు ఉన్నాయి. కింద మీరు చూసినట్లయితే XXY అంటే సెక్స్ క్రోమోజోమ్లో యాక్చువల్గా XX ఉన్నట్లయితే స్త్రీ జీవులుగాను, XY ఉన్నట్లయితే పురుష జీవులు చెప్తుంటాం. కానీ ఇక్కడ XX క్రోమోజోమ్ తోటి ఒక వై క్రోమోజోమ్ ఉంది, అంటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ అదనంగా చేరింది కాబట్టి దీన్ని క్లెయిన్ఫెల్టర్ సిండ్రోమ్ పురుషుల్లో కనిపించవచ్చు. అలాగే XYY క్రోమోజోమ్ ఇది జాకబ్ సిండ్రోమ్ అంటాం. ప్రతి 1000 మంది పురుషుల్లోనే ఇది కనపడటం అనేది ఒకరికి కనిపిస్తుందని చూస్తున్నాం. అలాగే 3X క్రోమోజోమ్ ఉన్నప్పుడు XXX అని కూడా అంటాం. XY ఉన్నట్లయితే అంటే ఒక క్రోమోజోమ్, ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉండాల్సిన కంటే తక్కువ ఉన్నప్పుడు దాన్ని టర్నర్ సిండ్రోమ్ సాధారణంగా స్త్రీ జీవుల్లో మనకు కనిపిస్తుంది. ప్రతి 5000 మందిలో ఒకరికి ఈ వ్యాధి రావడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ఈ రకమైన అపసవ్యాలు ఎందుకు ఏర్పడుతున్నామని చూసినప్పుడు వయసును బట్టి, అంటే వయసు పెరిగిన తర్వాత వివాహం చేసుకున్నట్లయితే ఈ అపసవ్యాలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ గ్రాఫ్ మీకు చక్కగా చూపిస్తుంది. అంటే 20 ఏళ్ళ వయసులో చేసుకున్నట్లయితే ఈ అపసవ్యాలు చాలా తక్కువగా వస్తాయి, 25 ఏళ్ళలో కూడా తక్కువగానే వస్తాయి, 35 దాటిన తర్వాత అపసవ్యాలు రావటం అనేది మీకు ఎక్కువగా 45 సంవత్సరాలు 50 సంవత్సరాల్లో ఇక్కడ దీనివల్ల ఎక్కువ క్రోమోజోమల అపసవ్యం రావడం అనేది ఈ గ్రాఫ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇది మెకానిజం. మియోటిక్ నా యాక్చువల్గా మనం మైటోసిస్ అని మియోసిస్ అంటాం. అంటే ప్రత్యుత్పత్తి సమయంలో జరుగుతున్నది మియోసిస్ లేదా క్షయకరణ విభజన. ఈ క్షయకరణ విభజన మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ మియోటిక్లో ఫస్ట్ డివిజన్లో నార్మల్ డిజంక్షన్ జరిగింది, ఇక్కడ నార్మల్గా క్రోమోజోమ్స్ అనేది షేర్ అవని. కానీ తర్వాత మనం చూసినట్లయితే సెకండ్ డివిజన్లో ఇక్కడ నార్మల్గా జరగలేదు, అంటే నాన్ డిజంక్షన్, దీన్ని సరిసమానంగా
పంచుకోకపోవటం వల్ల ఈ అప్సవేల్ అనేది రావడానికి అవకాశం ఉంది. ఈ విధంగా ఈ పటాన్ని బట్టి మీరు చూడవచ్చు. యూప్లాయిడ్ వేరియేషన్స్, ఇందా మనం చెప్పుకున్నట్టుగా మొక్కల్లో అనేక రకాలైన వేరియేషన్స్ వల్ల అద్భుతాలు లాస్ట్ క్లాస్లో కూడా చెప్పుకున్నాం మనం. అంటే యాక్చువల్లీ ఈ యూప్లాయిడ్స్ పాలిప్లాయిడ్స్ ఇవి ఏం చేస్తుందంటే దే ఆర్ క్లోతింగ్ అండ్ దే ఆర్ ఫీడింగ్ హ్యూమానిటీ. మొత్తం ప్రపంచంలో ఈరోజున ట్రిటికమ్ వల్గేర్ అనేది అద్భుతమైన ఆహారాన్ని మనకు అందజేయడానికి అవకాశం ఉంది. అలాగే కొన్ని ఫైబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ గాసిపియం అనేది ప్రతి అనేది కూడా ఈ యూప్లాయిడ్ వల్ల ఎక్కువగా మనకి క్లోత్ని ఇవ్వడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ప్లాంట్స్లో జరిగే ఎక్కువ అవకాశాలు. అలాగే డ్రోసోఫిలాలో కూడా మనకి జెంటిక్ పరంగా చూసినట్టయితే అనేక రకాలైన ఐకలర్స్ కానీ బారై కానీ ఇవన్నీ కూడా క్రోమోజోమ్స్లో ఉన్న ముఖ్యంగా జీన్ ఫ్యామిలీస్ మీద జరుగుతున్న అప్సవ్యాలుగా చెప్పుకోవచ్చు. పాలిప్లాయిడ్లో గ్రూప్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ కలిపి తర్వాత తరంలో ప్రదర్శించబడటం అనేది జరుగుతుంది. దీన్ని పాలిప్లాయిడ్ అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే బెనిఫిట్స్ మనం చెప్పుకున్నాం. ప్లాంట్స్లో ప్రాముఖ్యంగా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఆహారాన్ని సరఫరా చేయడంలోను, అట్లాగే సీడ్లెస్ ఫ్రూట్స్ తయారు చేయడంలోను, సీడ్లెస్ ఫ్లవర్స్ తయారు చేయడంలోను, ఇవన్నీ కూడా మనం దీంట్లో బొటానికల్గా లేదా ప్లాంట్ పరంగా చూసినట్టయితే ఇవన్నీ కూడా మనం ఆర్టిఫిషియల్గా కూడా చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా జనరేషన్స్ ఆఫ్ పాలిప్లాయిడ్స్. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఎలోప్లాయిడ్స్ కానీ ఇది యాంటీలోప్ యొక్క క్యారియోటైప్ ఈ విధంగా ఉందన్నమాట. అలాగే ఇంటర్స్పీసీస్ క్రాసెస్, రెండు డిఫరెంట్ స్పీసీస్ మధ్య ఎలోప్లాయిడ్స్ ద్వారా మనం చేసే ఎలోప్లాయిడ్స్ని తీసుకురావడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడా జన్యుపరంగా కొంత ఆర్టిఫిషియల్గాను కొంత సహజ సిద్ధంగాను కూడా జరుగుతున్న పరిణామాలు. ఇవన్నీ కూడా జీన్ ఫ్యామిలీస్. సో జీన్ ఫ్యామిలీస్లో ముఖ్యంగా మెమాలియన్ గ్లోబిన్ జీన్లో మనం చూసినట్లయితే ఇక్కడ బెటరైట్ బైండింగ్ స్టోరింగ్ ఆక్సిజన్ ఇన్ మజిల్, అంటే ముఖ్యంగా మయోగ్లోబిన్ ఒక ప్రత్యేకమైన చోట ఉత్కృష్టంగా పనిచేయటం, అలాగే హిమోగ్లోబిన్ ఒక బ్లడ్ సెల్స్లో ఉత్కృష్టంగా పనిచేయటం అనేది డిఫరెంట్ ఎక్స్ప్రెషన్స్ ఒక జీన్స్ వల్ల జరగడం అనేది జరుగుతుంది. కొన్ని చోట్ల ఎర్లీగా ఎక్స్ప్రెస్ చేస్తే ఒక చోట్ల డిఫరెంట్ టైంలో మ్యాక్సిమంగా ఎక్స్ప్రెస్ చేయడం చూస్తుంది. ఇంకో చోట బర్త్ తర్వాత ఎక్స్ప్రెస్ అవ్వడం అనేది కొన్ని రకాల జన్యువులు ఉన్నాయి. ఇలా మనం చూసుకున్న డూప్లికేషన్స్ కానీ ఇన్వర్షన్స్ కానీ ట్రాన్స్లొకేషన్స్ కానీ ఇన్వర్స్ అంటే తిరగబడటం, 180 డిగ్రీస్లో తిరగబడి మళ్ళీ రీజైన్ అయినప్పుడు అక్కడ ఏర్పడుతున్న ఉత్పరివర్తనాలు క్రోమోజోమ్లో వస్తున్న అపసవ్యాలన్నమాట. అట్లీ ఇన్వర్షన్స్ అంటాం. ఇన్వర్షన్స్లో ఆ రకంగా మనం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ డిఈ బదులు జిఎఫ్ వచ్చికే జరిగింది, మళ్ళీ ఈడి అనేది ఎక్కువ వచ్చింది. ఈ విధంగా ఇన్వర్ట్ అయిందన్నమాట, 180 డిగ్రీస్లో ఇన్వర్ట్ అవుతుంది. దీన్ని సెంట్రోమియర్స్ ఒకవేళ దాంట్లో ఉన్నట్లయితే ఆ రీజియన్ ఒక ప్రత్యేకం ఉంటుంది, సెంట్రోమ్ బయట ఉన్నట్లయితే ఆ రీజియన్ని పారాసెంట్రిక్ ఇన్వర్షన్ అంటాం. అంటే సెంట్రోమియర్ మధ్యలో ఉన్నట్లయితే సెంట్రోమియర్తో కలిపి ఇన్వర్ట్ అయినట్టు దాన్ని పెరిసెంట్రిక్ ఇన్వర్షన్ అని, సెంట్రోమియర్ బయటగా ఉండి ఇన్వర్ట్ అయినట్లయితే దాన్ని పారాసెంట్రిక్ ఇన్వర్షన్ అని అంటాం. దీనిలో రెండు రకాలైన ఇన్వర్షన్స్ ఉన్నాయి. అలాగే క్రాసింగ్ ఓవర్ జరిగిన డిఫరెంట్ మెకానిజమ్స్లో మనకి రీకాంబినేషన్ జరగడానికి అవకాశం ఉంది. రకరకాల క్రాసింగ్ ఓవర్స్ మనం చూసినట్టయితే ఈ ఇమేజ్లో చూసినట్లయితే రీకాంబినేషన్ పునఃసంయోజనాలు ఆ విధంగా జరగడానికి అవకాశం ఉందన్నమాట. రైట్. సో డిఫరెంట్ ఆర్మ్స్ వచ్చి కలుస్తుంటాయి. ఇవన్నీ కూడా రీకాంబినెంట్ ఎఫెక్ట్స్. దీనివల్ల కూడా ఎక్కువ పునఃసమయాలు జరగడానికి అవకాశం ఉంది. అలాగే ఇన్వర్షన్స్ అనేవి కొన్ని జనరేషన్స్లో రీకాంబినేషన్ జరగడానికి ప్రివెంట్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. ఓన్లీ పేరెంటల్ క్రోమోజోమ్స్ ఎక్స్ప్రెస్ అవ్వటం అనేది చూసినాం. డూప్లికేషన్స్ అనేవి చూసినట్టయితే కొన్ని రకాలైన క్రోమోజోమ్స్లో ఒక భాగం కట్ అయి రావటం అనేది వేరే భాగంతో అతుక్కోవటం అనేది డూప్లికేషన్ అంటమాట. ఇక్కడ చూసినట్లయితే చూడండి మీరు డిఫరెంట్ కలర్స్ ఈ ఆమ్లో ఉన్న ఈ ఆమ్లోది దీంట్లో కలవటం అనేది మనం చూస్తున్నాం. వీటి కలర్స్ వేరియేషన్స్ అనేవి కనిపిస్తున్నాయి. వీటిని డూప్లికేషన్ అంటే ఒక భాగం డిలీట్ అయ్యి లేదా విడిపోయి ఇంకో భాగంతో చేరటం అని చూస్తున్నాం. అలాగే ట్రాన్స్లొకేషన్స్ అంటే రెండు హోమోలోగస్ క్రోమోజోమ్స్ మీద రెండు వేరువేరు క్రోమోజోమ్ల మీద జరుగుతున్న మార్పుల్ని లేదా ఎక్స్చేంజ్ని ట్రాన్స్లొకేషన్ అని కూడా చెప్పడానికి వీలుంటుందన్నమాట. రైట్. సో ఇవన్నీ ఇక్కడ బ్యాలెన్స్డ్ ట్రాన్స్లొకేషన్స్ అని, ఇవన్నీ కూడా 2 నార్మల్ సెల్స్ ఎలా ఉంటుంది, 4 సెల్స్ ఎలా ఉంటుంది, అలాగే అన్బ్యాలెన్స్డ్గా ఎలా ఉంటుంది అని చూపించడానికి దాని యొక్క ఇమేజ్ మీరు చూడండి. సో ఇవి అన్నీ కూడా డిఫరెంట్ మెకానిజమ్స్. వీటిలో హైట్ ఏంటంటే ఇక్కడ మీరు చూసినది డ్రోసోఫిలా. ఈ డ్రోసోఫిలాలో మనం చూసినట్లయితే గైనాండ్రోమార్ఫ్స్ అంటాం. ఇట్లా గైనాండ్రోమార్ఫ్స్ ఉదాహరణకి ఈ సైడ్ చూడండి, రెండు ఎక్సెక్స్ సెల్స్ ఉన్నాయి. రెండు ఎక్సెక్స్ సెల్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది ఫిమేల్గా డెవలప్ అవ్వడం చూస్తుంది. ఒక పక్క అంతా కూడా ఫిమేల్గా ఉంటుంది. ఇక్కడ ఎక్స్ఓ సెల్స్ ఉన్నాయి. ఎక్స్ఓ సెల్స్ ఉన్నప్పుడు ఆ భాగం అంతా కూడా మేల్గా కనిపిస్తుంది. అంటే ఒకే జీవిలో పురుష స్త్రీ భాగాలు మనం రెండు వేరువేరు పక్కలన, అంటే మనకు చూసినట్టయితే ఇతిహాసంలో అర్ధనారీశ్వరుడు అంటాం. ఆ విధంగా ఇక్కడ మనం చూసినట్టయితే ఒక పక్క ఒక సగమంతా కూడా స్త్రీజీవిగాను ఒక సగమంతా కూడా పురుషజీవి కనిపిస్తుంది. దీన్ని గైనాండ్రోమార్ఫ్స్ అంటాం. ఇది కూడా నాన్ డిజెక్షన్ వల్ల జరుగుతున్న ఒక ప్రక్రియ.
జెనెటిక్గా. ఈ వీడియో చూడండి, మీరు క్రోమోజోమల్ అబ్నార్మాలిటీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న వీడియోలో మీరు అన్నీ కూడా ఒకసారి చూడవచ్చు. డిఫరెంట్ డిలీషన్ ఫర్ ఎగ్జాంపుల్, అంటే ఒక భాగం కట్ అయిన తర్వాత ఇంకో భాగంతో చేరడం అనేది డిలీషన్ అంటాం. అక్కడ డిలీట్ అయింది, తొలగించబడింది అన్నమాట. డూప్లికేషన్, ఇంకొక భాగంతో యాడ్ అవుతుంది. పోర్షన్ ఆఫ్ ద క్రోమోజోమ్ ఇస్ డూప్లికేటెడ్ ఎగ్జాక్ట్లీగా అలా కట్ అయిన ఇంకో భాగంతో అది డూప్లికేట్ అవ్వడం అనేది మీరు చూస్తారు. సో దిస్ ఇస్ కాల్డ్ డూప్లికేషన్. దాని యొక్క పొడవు కూడా డూప్లికేషన్ జరిగినప్పుడు పెరగడం మీరు గమనించినారు. ఇన్వర్షన్స్ ఇలా చెప్పుకున్నా కదా, అబౌట్ 180 డిగ్రీస్లో రివర్స్ అయ్యి మళ్ళీ అతుక్కోవటం జరుగుతుంది. చూడండి, రివర్స్ అయింది మళ్ళీ జాయిన్ అయింది. ఇన్వర్షన్, ఇన్సర్షన్, ఆ ఇన్వర్ట్ అయిన పార్ట్ ఎక్కడ ఇన్సర్ట్ అవ్వాలనేది. సో ఈ క్రోమోజోమ్ అనే భాగం వేరే క్రోమోజోమ్కి వెళ్ళి ఇన్వర్షన్లో ఇన్వర్ట్ అతకపోవడం చూస్తున్నాం. ట్రాన్స్లొకేషన్, సెగ్మెంట్ ఫ్రమ్ 2 డిఫరెంట్ హోమోలోగస్ క్రోమోజోమ్స్. మీరు ఇక్కడ డిఫరెన్స్ గమనించాలి, పాత దానికి పూర్వ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీని సెగ్మెంట్ దాని మీద, దాని సెగ్మెంట్ దీని మీద అతకబడింది. దీన్ని ట్రాన్స్లొకేషన్ అంటాం. సో ఈ వీడియో మీరు చూసారు కదా, క్రోమోజోమల్ వైపరీత్యాలు మెకానిజం తెలిసింది మీకు. అంటే డిలీషన్స్, డూప్లికేషన్స్, ఇన్వర్షన్స్, ట్రాన్స్లొకేషన్స్, ఈ మెకానిజం ద్వారా రకరకాలైన రుగ్మతలు లేదా రకరకాలైన వైపరీత్యాలు ఏర్పడుతున్నాయి. కొన్ని వైపరీత్యాలు ఏమో ఆటోజోమ్స్లో ఏర్పడతాయి, కొన్ని వైపరీత్యాలు కేవలం సెక్స్ క్రోమోజోమ్స్లో మాత్రమే ఏర్పడతాయి, కొన్ని వైపరీత్యాలు జన్యుపరంగా పాయింట్ మ్యుటేషన్స్ ద్వారా ఏర్పడటం జరుగుతుంది. కాబట్టి 3 భాగాలు మనం చెప్పుకుందాం. మొట్టమొదటి ఆటోజోమ్స్లో జరుగుతున్న వైపరీత్యాలు ఏంటి, తర్వాత సెక్స్ క్రోమోజోమ్స్ జరుగుతున్న వైపరీత్యాలు ఏంటి, తర్వాత జెనెటిక్ పరంగా జన్యు ఉత్పరివర్తనాల పరంగా జరుగుతున్న వైపరీత్యాలు ఎలా ఉన్నాయి. మొట్టమొదటిగా క్రోమోజోమ్లో ఆటోజోమ్స్లో జరుగుతున్న వైపరీత్యాలు ఇందా మనం చెప్పుకున్నాం. ట్రైజోమి 21 అంటే ఏంటి, అంటే మనకి సాధారణంగా 22 జతల ఆటోజోములు, 22 జతల ఆటోజోములు, 1 జత సెక్స్ క్రోమోజోమ్స్, వాటిని ఎల్లోజోమ్స్ అంటాం. ఈ 21 జతలో కనుక రెండింటికి బదులు ఒకటి అదనంగా చేరినట్లయితే దాన్ని ట్రైజోమ్ అంటాం. ఇక చూడండి, ఒక ఉదాహరణ ఏంటంటే చాలా పాపులర్ ఉదాహరణ డౌన్ సిండ్రోమ్. అంటే ప్రతి 1000 మందిలో ఒకరికి ఈ లక్షణం, 1000 మంది కంటే ఈ మధ్య చూసినట్టయితే అబౌట్ 700 మెంబర్స్లో ఒకరికి వ్యాధి వస్తుందంటే ఇంచుమించుగా ఫ్రీక్వెన్సీ లెవెల్స్ చాలా పెరుగుతాయి. కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులు మనలో మనతో సంచరిస్తూ చాలామంది ఉంటారు. అంటే 21 క్రోమోజోమ్ మీద అదనపు క్రోమోజోమ్ కలిగి ఉంటుందన్నమాట. సో దీన్ని డౌన్ సిండ్రోమ్ అంటాం. యాక్చువల్గా లాంగ్డన్ డౌన్ అనే శాస్త్రవేత్త దీన్ని మొట్టమొదటి ప్రతిపాదించాడు, కాబట్టి ఆయన పేరు మీద దీన్ని డౌన్ సిండ్రోమ్ అని చెప్పడం జరుగుతుంది. ఇక చూడండి, ఆ డౌన్ సిండ్రోమ్ యొక్క వ్యక్తి యొక్క క్యారియోటైపింగ్ చూసినట్లయితే మీరు ఇక్కడన్నీ కూడా జతలు జతలుగా క్రోమోజోమ్స్ ఉన్నాయి. మొత్తం ఈ జతలు చూసినట్లయితే 21 పేర్ దగ్గర మాత్రం మనకి జతకి బదులు వేరే ఒక అదనపు క్రోమోజోమ్ కూడా ఉంటుంది. అంటే ఉండాల్సిన 46 క్రోమోజోమ్ కంటే 47 క్రోమోజోమ్ దీంట్లో ఉంటాయి. సాధారణంగా 35 సంవత్సరాల పిదప స్త్రీల్లో వచ్చు గర్భ ముందు 20% డౌన్ సిండ్రోమ్ ఏర్పడడానికి అవకాశం ఉంది. అది ఏజ్ పెరుగుతున్న కొద్దికి దీని యొక్క ఫ్రీక్వెన్సీ కూడా పెరగటం అనేది నా గ్రాఫ్లో కూడా చూస్తారు మీరు. రైట్, ఇక్కడ మీరు చూసినట్టయితే సెల్ డివిజన్ని మనం చూస్తున్నాం. ఈ సెల్ డివిజన్లో జరుగుతున్న మనకి అంటే ఫెర్టిలైజేషన్ జరిగే ముందు జరుగుతున్న అవియోజనం వల్ల మాత్రమే ఇవి ఏర్పడుతున్నాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు డౌన్ సిండ్రోమ్ లక్షణాలు ఎలా ఉన్నాయి, నేత్రంలో కనుగుడ్లు పైవైపు చూస్తుంటాయి, అంటే ఉబ్బొచ్చినట్టుగా ఉంటాయన్నమాట నేత్రాలు. అలాగే చెవిదప్పులు చిన్నవిగా ఉంటాయి, పైవైపు ముడతపడి ఉంటుంది, ముక్కు చిన్నదిగా ఉండి ఉంటుంది, నోరు కూడా చిన్నదిగా ఉంటుంది, నాలుక పెద్దదిగా ఉన్నట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఒక ఎపికాంతిక్ ఫోల్డ్ అనేది ఉంటుంది. అలాగే వేలు చిన్నవిగాను బొద్దుగా ఉండటం అనేది మనం గమనించవచ్చు. కండ సౌష్ఠవం తక్కువగా ఉంటుంది, బలహీనంగా ఉంటారు. అరచేతి మధ్యలో లోతైన గాడి ఉంటుంది, అరచేతి మధ్యలో లోతైన గాడిని సిమియన్ క్రీజ్ అంటాం. అలాగే కీళ్ళన్నీ కూడా, జాయింట్స్ అన్నీ కూడా లూజ్గా ఉంటాయి అన్నమాట. రైట్, ఇదే కాకుండా కన్నుగురుడ్డు పైన ఎపికాంతిక్ ఫోల్డ్ ఉంటుంది, అది మంగోలియన్ క్యారెక్టర్ లేదా మంగోలియన్ ఫీచర్. అందుకని ఈ డిసీజ్ డౌన్ సిండ్రోమ్ ఉన్న వాళ్ళని మంగోలాయిడ్స్ అని లేదా మంగోలిజం అంటుంది, దీన్ని మంగోలిజం. సో నేత్రాలు ఎలా ఉంటాయి, కాస్త కనుబొమ్మలు ఉబ్బినట్టుగా మనకు కనిపించి చర్మం మీద ముడత పడినట్టుగా ఉంటుంది, దాన్ని ఏమన్నామంటే ఎపికాంతిక్ ఫోల్డ్ అంటాం. ఎపికాంతిక్ ఫోల్డ్ మొదటి 2000 మధ్య ఎక్కువ ఖాళీ ఉంటుంది. అలాగే మానసిక దౌర్బల్యత అంటే ఐక్యూ తక్కువ ఉంటుంది. ఐక్యూ జనరల్గా 20-40 ఉంటుంది అన్నమాట. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోషెంట్. ఇంటెలిజెన్స్ కోషెంట్ని మెంటల్ ఏజ్ని అలాగే ఇంటెలిజెంట్ దాన్ని కలిపి కాలిక్యులేట్ చేస్తే ఇంటెలిజెంట్ కోషెంట్ అనేది రావడం జరుగుతుంది.
ఒకసారి ఈ వీడియో వాచ్ చేయండి. అంటే వీళ్ళు డౌన్ సిండ్రోమ్ లేదా రకరకాల క్రోమోజోమల్ అబెరేషన్స్తో పుట్టిన పిల్లలు ఏ విధంగా ఉన్నారో వాళ్ళని సపోర్ట్ చేయమని ఒక వాయిస్ అన్నమాట ఇది. సో వీళ్ళంతా కూడా చాలా బాగా కనిపిస్తున్నాం మేము. మైఖేల్ అనే అతను ఏజ్ 20. ఇక్కడ ఒక బేబీ ఉంది. ఆ బేబీ మేము చూసినట్టయితే అక్కడ ఎపికెంతిక్ ఫోల్డ్ కూడా కనిపిస్తుంది. షీ సఫరింగ్ ఫ్రమ్ డౌన్ సిండ్రోమ్. ఈ అబ్బాయి డ్రాగన్ కూడా డౌన్ సిండ్రోమ్తో బాధపడుతున్నాడు. సో వీళ్ళంతా ఏమని చేస్తున్నారంటే ఒక అసోషన్, అంటే వీఆర్ నాట్ సింగిల్, అంటే సింగిల్ అవుట్ కాలేదు ఇట్లాంటి వాళ్ళు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. ఫ్రీక్వెన్సీ చూసాం కదా మనం, ప్రతి 700 మెంబర్స్లో ఒకరు ఉన్నారంటే ప్రపంచం మీద ఈ ఫ్రీక్వెన్సీ గల మానవులు చాలా ఎక్కువ మంది ఉంటారన్నమాట. సో అందుకని వీళ్ళంతా కలిసి ఒక అసోసియేషన్గా ఫామ్ అయ్యి వీళ్ళకి వీళ్ళు సపోర్ట్ చేసుకుంటూ అలాగే ప్రభుత్వాల నుంచి కూడా కొంత సపోర్ట్ ఇస్తూ వీళ్ళని కన్సోలేషన్ కోసం ఈ వీడియో క్లిప్ని చూపించడం జరిగింది. వాళ్ళంతా కూడా సో చూడండి అక్కడ 1 in every 733 చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ విత్ డౌన్ సిండ్రోమ్. సో మన వాళ్ళు కొంతమంది మనకు తెలుస్తారు, కొంతమంది తెలియకపోవచ్చు. కానీ వీళ్ళకి ఫ్రీక్వెన్సీ కూడా ఎక్కువ ఉంది. వీళ్ళకి సాధారణంగా ఐక్యూ సాధారణ స్థాయిల కంటే బాగా తక్కువగా ఉండటం అనేది ఇంటెలిజెన్స్ కోసం మనం చూస్తున్నాం. సో డైవర్సిటీ, డిఫరెంట్ పీపుల్లో రకరకాల డైవర్సిటీ ఉంటాయి. ఆ ఫోటోగ్రాఫ్ చూపించడం జరిగింది. తర్వాత క్లీన్ఫెల్ట్ సిండ్రోమ్. డౌన్ సిండ్రోమ్ అనేది మనం చూసినట్టయితే ఆటోజోమల్లో వచ్చే వ్యాధి. కానీ క్లీన్ఫెల్ట్ సిండ్రోమ్ అనేది సెక్స్ క్రోమోజోమ్ ముఖ్యంగా ఎక్కువ కూడా క్రోమోజోమ్ సంఖ్య 47 ఉంటుంది. అంటే ఎక్స్ క్రోమోజోమ్ యొక్క అవయోజనం వలన వచ్చి చంపేస్తుంది. అంటే దీంట్లో మనం చూసినట్టయితే ఇక్కడ చూడండి రెండు యొక్క పిక్చర్స్ ఉన్నాయి. ఒకటేమో 47 క్లీన్ఫెల్ట్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ వచ్చేసి 45. అంటే టర్నర్ సిండ్రోమ్లో సెక్స్ క్రోమోజోమ్లో ఉండాల్సిన ఒక ఎక్స్ క్రోమోజోమ్ లేదు. అదే మనం చూసినట్టయితే క్లీన్ఫెల్ట్ సిండ్రోమ్లో ఎక్స్ వై బదులు ఒక ఎక్స్ వదనంగా చేరింది. దానివల్ల మొత్తం ఒక రుగ్మత రావడానికి అవకాశం ఉంది. దాన్ని క్లీన్ఫెల్ట్ సిండ్రోమ్ అని, ఇక్కడేమో స్త్రీలో వచ్చేదాన్ని టర్నర్ సిండ్రోమ్ అని అంటాం. సో ఆ విధంగా వచ్చిన వాళ్ళలో మీరు ఈ లక్షణాలని కూడా చూడవచ్చు. కనుగుడ్లు బయట రావడం, అలాగే కాలులో బటన్ వెల్కి ఫస్ట్ ఫింగర్కి చాలా గ్యాప్ ఉంటుందన్నమాట, వైడ్ గ్యాప్ ఉంటుంది. క్రిమియన్ సీజ్ ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. వాళ్ళ యొక్క స్కెల్టన్ కూడా సరిగ్గా డెవలప్, చెస్ట్ ఏరియా బాగా డెవలప్ కాకుండా కంజెస్టెడ్గా ఉంటుందని చూస్తున్నాం. బాహ్యంగా పురుష లక్షణాలు ఉంటాయి, కానీ క్షీరగ్రంథులు అభివృద్ధి ఎక్కువగా ఉంటుంది. కావున స్తనాల ఏర్పాటు జరుగుతుంది. పొడవు ఎక్కువగా ఉంటారు కానీ మృషకమల అభివృద్ధి చెందదు. కావున వీళ్ళంతా కూడా ఏంటంటే వంద్యజీవులుగా ఉంటారు, అంటే ఫెర్టిలిటీ ఉండదు. దేహంపై రోమాలు పరిమితంగా మాత్రమే ఉంటాయి, చాలా తక్కువగా ఉంటాయి. మానసిక దౌర్బల్యత ఉంటుంది, అంటే ఐక్యూ అనేది చాలా తక్కువగా ఉంటుంది అనేది చూస్తున్నాం. అలాగే టర్నర్ సిండ్రోమ్, టర్నర్ సిండ్రోమ్ అనేది ఎల్లోజోమ్స్లో వస్తున్న సిండ్రోమ్. అంటే ఎక్స్ క్రోమోజోమ్లో రెండు ఎక్స్ క్రోమోజోమ్స్ బదులు కేవలం ఒక్క ఎక్స్ క్రోమోజోమ్ మాత్రమే ఉంటుంది. కాబట్టి వీళ్ళలో 46 క్రోమోజోమ్ల బదులు 45 క్రోమోజోమ్లు మాత్రమే ఉంటాయి. వీళ్ళు స్త్రీ బీజ కోశాలు సరిగా అభివృద్ధి చెందవు, పొట్టిగా ఉంటారు, మెడ చిన్నదిగా ఉంటుంది, ముండము కలిసిపోయినట్టుగా కనిపిస్తాయి. ఇందా మనం ఫిగర్ కూడా చూసాం, ఎక్స్రే ఫోటోగ్రాఫ్. స్త్రీ లక్షణాలు ఉన్నప్పటికీ బీజకోశాలు అభివృద్ధి చెందవు, కాబట్టి వెంద్రజీవులుగా ఉంటారు. ఇక్కడ చెస్ట్ వెడల్పుగాను చదునుగాను ఉంటుంది, ఫ్లాట్గా ఉంటుంది అన్నమాట. మాధ్యమిక లైంగిక లక్షణాలు, సెకండరీ సెక్షువల్ క్యారెక్టర్ సంపూర్ణంగా ఏర్పడవు. చాలామంది అసలు ఆ వయసు వరకు కూడా బతకరు, రైట్? ఈ విధంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎడ్వర్డ్ సిండ్రోమ్, క్లీన్ఫెల్ట్ సిండ్రోము, టర్నర్ సిండ్రోము, క్రోమోజోమ్లు, ఎల్లోజోమ్స్లో వచ్చిన రుగ్మతలు. ఇందా మనం చెప్పుకున్న డౌన్ సిండ్రోము మరియు ఎడ్వర్డ్ సిండ్రోము, తర్వాత పటాఫ్ సిండ్రోమ్, ఇవన్నీ కూడా ఎల్లోజోమ్స్ కాకుండా ఆటోజోమ్స్లో, అంటే దేహానికి సంబంధించిన క్రోమోజోమ్స్లో వస్తున్న మార్పులు. ఇక్కడ మానవుల్లో 23 జతల క్రోమోజోములతో పాటు 18 జతల క్రోమోజోము త్రయస్థితిలో ఉంటుంది, అంటే ట్రైజోమి అంటాం దాన్ని. అంటే ఇందా మనం ఏం చెప్పుకున్నాం, డౌన్ సిండ్రోమ్లో 21st ట్రైజోమ్ అన్నాం, కానీ ఇక్కడ ఏమిటంటే 18th ట్రైజోమ్, అంటే 18th క్రోమోజోము ఒక క్రోమోజోమ్ అదనంగా ఉంటుంది. ఇక్కడ చాలామంది బాల్య దశలోనే సుమారు 90% మంది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ కూడా ఐక్యూ చాలా తక్కువ ఉంటుంది, మానసిక దౌర్బల్యత అంటాం దాన్ని, ఐక్యూ చాలా తక్కువ ఉంటుంది. కదలికలు సమంగా ఉండవు, అవికల్పంగా ఉంటాయన్నమాట, రైట్? అంటే కోఆర్డినేషన్ ఉండదు, మస్కులర్ కోఆర్డినేషన్ ఉండదు. ఇవన్నీ కూడా దానికి సంబంధించిన డిసీజ్, రైట్? అలాగే దీన్ని ఆ ఫుట్ని మీరు చూసినట్టు రాకర్ ఫుట్ అంటాం. హెడ్ సరిగ్గా డెవలప్ కాలేదు, హెడ్ నొక్కబడినట్టుగా ఉంటుంది. ఫుట్ ఏమో ఇలాగా రాకర్ ఫుట్ అంటాం దాన్ని, వెనకాల గుండ్రంగా ఉంటుంది అన్నమాట, రైట్? సో ఇవన్నీ కూడా దానివల్ల జరుగుతున్న, అక్కడ చూడండి ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది, దీన్ని రాకర్ ఫుట్ అంటాం, రైట్? అక్కడ చూడండి లోపల స్కెల్టన్ కూడా సరిగ్గా డెవలప్ అవ్వలేదు, ఆల్రెడీ కొంచెం బ్రేక్ అయినట్టుగా మనకి ఎక్స్రే ఫోటోగ్రాఫ్ కనిపిస్తుంది.
వీళ్ళందరూ కూడా సఫరర్స్. చాలా ఎర్లీ ఏజ్లో చనిపోవడం అనేది జరుగుతుంది. స్కెల్టన్ కూడా సరిగ్గా డెవలప్ కావడం చూస్తున్నాం. నెక్స్ట్ క్రిచుడాట్ సిండ్రోమ్. ఇక్కడ క్రిచుడాట్ సిండ్రోమ్ కూడా ఆటోజోమల్ అబెరేషన్గా చెప్పవచ్చు. ఎందుకంటే ఇక్కడ నెంబర్లో కాకుండా 5వ క్రోమోజోమ్ మీద ఉన్న ఒక చిన్న ముక్క కట్ అవుతుందన్నమాట. దాన్ని 46 క్రోమోజోమ్స్ ఉంటాయి. కానీ తేడా ఏంటంటే 5th క్రోమోజోమ్ మీద ఒక చిన్న భాగం పైన కట్ అవుతుంది. ఆ భుజం లోపించడం వల్ల వీళ్ళు ఆ రుగ్మత వస్తుంది. సాధారణంగా చిన్నపిల్లలు పిల్లి కూతులకు వస్తుంటారన్నమాట. అందుకని దీన్ని క్రిచుడాట్ సిండ్రోమ్ లేదా క్యాట్ క్రై సిండ్రోమ్ అంటాం. క్యాట్ క్రై మీరు చూసినట్టయితే ఈ పోర్షన్ ఒకటి కట్ అయ్యి ఉంది పైన. ఈ విధంగా ఉండాలి. ఇక్కడ లైట్గా కట్ అవ్వటం అనేది 5th క్రోమోజోమ్ మీద. దీన్ని 5P అని కూడా అంటాం. 5th క్రోమోజోమ్ కట్ అవుతుంది కాబట్టి క్యాట్ క్రై సిండ్రోమ్ ఫేమస్, చాలా పాపులర్గా వీళ్ళు ఏడ్చినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ పిల్లి కూతలా కనిపిస్తుంటుంది. కాబట్టి ఈ క్రోమోజోమ్లో పాక్షిక లోపాలు జరుగుతుంటాయి. పూర్తిగా లోపం కాకపోయినా పాక్షిక లోపం జరుగుతుంది. ప్రతి 50,000 మందిలో ఒకరికి రావడానికి లేదా ఇద్దరికి రావడానికి అవకాశం ఉందన్నమాట. పటాస్ సిండ్రోమ్ కూడా ఆటోజోమల్ అబెరేషన్. ఇక్కడ 13వ క్రోమోజోమ్ మీద ట్రైజోమ్ ఏర్పడుతుంది. అంటే డౌన్ సిండ్రోమ్లోనే 20వ క్రోమోజోమ్ మీద 3వ క్రోమోజోమ్ వస్తుంది. అలాగే ఎడ్వర్డ్ సిండ్రోమ్లో 18వ క్రోమోజోమ్ మీద వస్తుంది. ఇక్కడ పటాస్ సిండ్రోమ్లో 13వ క్రోమోజోమ్ మీద ఒక అదనపు క్రోమోజోమ్ వచ్చి చేస్తుంది. దీని త్రయస్థితి వల్ల ఈ స్థితి ఏర్పడుతుంది. వీళ్ళు మానసిక అభివృద్ధి లేక ఉండకుండా బాగా ఐక్యూ తక్కువ ఉండటం అనేది కనిపిస్తుంది. ఇది పటాస్ సిండ్రోమ్. మనం చూసినట్టయితే 13వ క్రోమోజోమ్ మీద మీకు ఇక్కడ చూసినట్టయితే ఒకటి అదనంగా వచ్చి చేరుతుంది. దీన్ని ట్రైజోమ్ 13 అంటాం. రైట్. దీంట్లో హృదయంలో కన్నికలకు జఠరాల మధ్య పడగలు సరిగా ఏర్పడకపోవటం వల్ల హృదయ సంబంధమైన వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. అలాగే పై పెదవి అంగిలి చీలి ఉంటుంది. అధిక అంగులీయత అంటే వ్రేల మధ్య సంఖ్యలో పాలిడాక్టైల్ అంటాం. దాన్ని పాలిడాక్టైల్ అంటాం. అలాగే గోళ్ళు ఏర్పడకపోవటం, ఇవన్నీ కూడా దీంట్లో జరుగుతున్న అనేక రకాలైన లక్షణాలు. అలాగే రెండు మూత్రవాహికలు దీంట్లో మనం గమనించవచ్చు. ఇక్కడ చూడండి, హెడ్లో ఇంజురీ ఏర్పడుతుంది తొందరగా. ఇవంతా కూడా దానికి సంబంధించిన ట్రైజోమీ 13కి సంబంధించిన క్లబ్బుడ్ ఫీట్ కానీ లేదా పాలిడాక్టైల్ కానీ అంటే 6,000 ఉంటాం లేదా సెండాక్టైల్ కలిసిపోయి ఉంటాం, ఇవన్నీ కూడా దీంట్లో పటాస్ సిండ్రోమ్లో జరుగుతున్న వైపరీత్యాలు. నెక్స్ట్ ట్రైజోమ్యాక్స్ అంటే 3X ఉంటే ఏమవుతుంది. 3X ఉన్నప్పుడు ఇక్కడ ఎలోజోమ్స్ జరుగుతుందన్నమాట. ఇది మనం సూపర్ ఫీమేల్గా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. దీంట్లో కూడా అనేక రకాలైన రుగ్మతలు ఏర్పడటం చూస్తుంది. చూడండి, ఇదంతా కూడా ఫెర్టిలిటీ లేదు అంటే వంద్యజీవులుగా ఏర్పడటం అనేది జరుగుతుంది. వంద్యజీవులు దీన్ని మనం డ్రోసోఫిలాలో చూడండి. డ్రోసోఫిలా మీద నాకు ఎస్టర్ జెనిక్ బ్యాలెన్స్ థియరీలో మనం చూస్తుంటారు. ఒకచోట క్రోమోజోమ్లు ఎక్కువ ఉన్నప్పుడు వంద్యజీవులుగా దాన్ని మెటాఫీమేల్ అని లేదా మెటామేల్ అని అంటాం. ఆ విధమైన లక్షణాలు దీంట్లో మనకి మానవుల్లో కూడా కనిపిస్తున్నాయి. రైట్. ఇంకా చూడండి, యాంగిల్మ్యాన్ సిండ్రోమ్. నాలుక బాగా పొడవుగా ఉండి బాగా రెడ్గా ఉండి బయట పెట్టి మనం చూస్తుంది. యాంగిల్మ్యాన్ సిండ్రోమ్ అంటాం. మ్యూకస్ ఎక్కువ సెక్రెట్ అవుతుంది వీళ్ళలో. మ్యూకస్ ఎక్కువ సెక్రెట్ అయ్యి హృదయ సంబంధమైన వ్యాధులు, ఊపిరితి సంబంధమైన వ్యాధులు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం చెప్పుకునే కూడా క్రోమోజోమల్ డిజార్డర్స్ వల్ల వస్తున్న అపసవ్యాలు లేదా అవలక్షణాలు. వీటిలో మనం రెండు రకాలుగా చెప్పుకున్నాం. ఒకటి ఆటోజోమల్ వచ్చిన వైపరీత్యాలు, ఇంకోటి సెక్స్ క్రోమోజోమ్లో వస్తున్న వైపరీత్యాలు. ఆటోజోమల్లో మనకి ఏమి వచ్చినాయి, డౌన్ సిండ్రోమ్ వచ్చింది, పటాస్ సిండ్రోమ్ వచ్చింది, ఎడ్వర్డ్ సిండ్రోమ్ మొదలైనవి వచ్చినాయి. అలాగే దీంట్లో మనం చూసినట్టయితే సెక్స్ క్రోమోజోమ్స్లో టర్నర్ సిండ్రోమ్ ప్రాముఖ్యంగా లెన్ఫెల్టర్ సిండ్రోమ్ గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అలాగే మెటాఫిమేల్ మెటామేల్ గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు జన్యుపరమైన ఉత్పరివర్తనాల వల్ల కలుగుతున్న వ్యాధులు ఏంటి, అంటే జీన్ మ్యూటేషన్స్ వల్ల జరుగుతున్న వ్యాధులు ఏమున్నాయి. ఉదాహరణకు టేసాక్ సిండ్రోమ్. ఆటోజోమ్ సంఖ్యలో